బానిసత్వంలో మగ్గొద్దు బాంచెన్ అనొద్దన్నారు మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల్ రాజేందర్. దళిత జాతి ఎదుర్కొంటున్న సమస్యలపై కొట్లాడతానన్నారు. జాతి హక్కుల కోసం అనేక సభల్లో మాట్లాడినందుకే తనను మంత్రి పదవి నుంచి తొలగించారన్నారు. రాష్ట్రంలోని దళితులందరికీ 10 లక్షలు ఇచ్చే వరకు పోరాటం చేస్తానన్నారు. ఈటల్ రాజేందర్ గెలుపు కోసం దళితులంతా కృషి చేయాలన్నారు మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన బీజేపీ దళిత మోర్చా సమావేశంలో మాట్లాడారు. కులములో పుట్టినా ఏ జాతిలో పుట్టినా మనిషి మనిషి అని చెప్పి ఎలిగెత్తిన కుటుంబం మాదక్క. 2018 ఎన్నికల లోపే మాలాంటి వాళ్లకు తప్పించాలని చెప్పి కుట్రలు చేసి కొద్ది మందికి డబ్బులు ఇచ్చి నా మీద కరపత్రం కొట్టించి దళిత వాడల్లో పంచిపిచ్చి ఓడగొట్టడం కోసం ప్రయత్నం చేసి నాకు వ్యతిరేకంగా నిలబడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డబ్బులు పెట్టి ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. నా పుణ్యం అని చెప్పి ఆయనకు మంత్రి పదవి వచ్చింది. నేను ఆయన అడుగుతా ఉన్నా, ఆయన అంతరాత్మ సాక్షిని అడగమని చెప్పండి, అవమానాలు జరిగినా లేదా? కన్నీళ్లు పెట్టుకున్న మాట మనం వాస్తవమా కాదా అని. మేము ఉన్నన్నాళ్ళు నరకాన్ని అనుభవించినమా లేదా అని. కానీ నీవు పదవుల కోసం పెదవులు మూసినావు, కానీ నేను మాత్రం పదవుల కోసం పెదవులు ముయ్యలే, నా జాతి హక్కుల కోసం కొట్లాడతా అని చెప్పి ఎలుగెత్తి చాటిన నేను గనక దళితుల భూమి ఒక ఎకరం ఆక్రమించుకున్నా ముక్కు నేలకు రాస్తా కేసీఆర్, నువ్వు రాజీనామా చేస్తావా లేకపోతా అని చెప్పి ప్రకటించింది. ఇప్పటికి దాని సమాధానం లేదు. ఆయన అల్లుడు ఈటల రాజేందర్కి ఎమ్మెల్యే పదవి ఇచ్చిండు, మంత్రి పదవి ఇచ్చిండు, ఒక్కటి ఇయ్యలేదు ముఖ్యమంత్రి పదవి. అందుకే ముఖ్యమంత్రి సీటు మీద ఎసరు పెట్టిండు ఈటల రాజేందర్. పెట్టింది ఆయన, పెట్టింది ఆయన కొడుకు. కొట్లాడే పెట్టుకున్నది వాళ్ళు, కానీ నెపం ఇవాళ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దళిత ముఖ్యమంత్రి వేల వేల సభల్లో చెప్పిన మాట వాస్తవం కాదా? చివరికి దళిత ముఖ్యమంత్రి ఇవ్వకపోతే మానే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావు. ఇచ్చి నెల రోజులకే దళిత జాతినే అవమానపరిచింది కేసీఆర్. రెండో ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండు కడియం సిఆర్ గారికి. ఇవాళ్ళకి కూడా అవమానంతో కుంగిపోతున్న వ్యక్తి ఇవాళ కడియం సిఆర్ గారు. ఈ రాష్ట్రంలోని జనాభా 0.2, మా దళిత జనాభా 17-18%. మరి 1% గుళ్ళేని మీకు ముఖ్యమంత్రి పదవి, మళ్ళీ 3 మంత్రి పదవులు ఇట్లా మా దళిత జాతికి. వాళ్ళకేమో ఒక మంత్రి పదవి. దాని లెక్క కనుక తీసుకుంటే 4 మంత్రి పదవులు రావాలి జనాభా ప్రాతిపదిక పైన, కానీ రాలేదు మనకు. మన కళ్ళల్లో మట్టి కొట్టిండు. మీరందరు గమనించాలి, ప్రధానమంత్రి మోడీ గారు కేంద్రంలో 12 మంది దళితులను కేబినెట్ లో తీసుకున్నాడు. మన ముఖ్యమంత్రి ఏం చేసింది, ఇక్కడ రాష్ట్ర కేబినెట్ లో కేవలం 1 దళితుని తీసుకున్నాడు. కానీ ఆయన కుటుంబ సభ్యులను, కొడుకుని, అల్లుణ్ణి, ఇంకొక అల్లుణ్ణి ప్లానింగ్ కమిషన్ చైర్మన్ చేసిండు. 6 మందిని కేబినెట్ హోదా ఇచ్చిండు. తిరుపతి తిరుమల దేవస్థానంలో బోర్డులో 1 దళితుని కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి. కానీ ఆయన కుటుంబ సభ్యులకు 6 మందికి బోర్డులు తీసుకున్నాడు. అంటే నిజంగా ఎక్కడుంది దళితుల మీద ప్రేమ ఈ ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి చేస్తాడు. నిజంగా ప్రేమ ఉంటే ఈ ముఖ్యమంత్రి చెప్పాలి, నా తర్వాత నేను ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులందరికీ కూడా విశ్వాసం ఇప్పించాలి. కానీ లేదు, ఈ ముఖ్యమంత్రికి ప్రేమ దళితుల మీద, ఒక దళిత ద్రోహి ఈ ముఖ్యమంత్రి. ఇక్కడ ఈటల రాజేందర్ గారు రాజీనామా చేస్తున్నారని చెప్పి ఈ 10 లక్షల రూపాయలు ఇచ్చినారు. సరే, 10 లక్షల రూపాయలు ఇచ్చినాం, కానీ నువ్వు ఏదైతే అన్యాయం దళితులకు చేసినావో, అదే 3 ఎకరాల భూమి ఇచ్చినుంటే ఇప్పటి వరకు దాని విలువ ఎంత ఉంటుండే? 50 లక్షల విలువ ఉంటుండే. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే ఎంత ఉంటుండే? 15 లక్షల రూపాయలు ఉంటుండే. ఇచ్చిండా? 2 కూడా బోల్తా కొట్టిండు. మళ్ళొకసారి దళితులకు మోసం చేయడానికి ఈ 10 లక్షల రూపాయలు అని చెప్పిండు. అకౌంట్ లేషన్ మళ్ళా ఫ్రీజ్ చేసిండు. ఈటల రాజేందర్ అన్న రాముడు మంచి బాలుడు అనే అంత మంచి అన్న, ఈ అన్నను కూడా దగా చేసింది రా కుటుంబం. పాపం ఎన్నెన్ని రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు ఈటల అన్న మీద. కేసీఆర్ గారు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అల్లుడు అందరు కూడా దళిత వ్యతిరేకులే. ఇసుక మాఫియా, దాన్ని అడ్డుకున్న మన సోదరులను, మన దళిత సోదరులను పోలీసులతో కొట్టించి జైల్లో పెట్టించి కొందరికి ఇప్పటికీ నడవటం కూడా రావట్లేదు. అంత క్రూరంగా హింసించారు. ఆయన మనకు దళిత బంధువు అవుతాడు, దళిత దుష్మన్. ఎన్ని జిమ్మిక్కులు చేసినా మోసపు మాటల్లో పడిపోకండి. ఈటల రాజేంద్రన మంచి మనిషిని పోగొట్టుకోవద్దు. మీరు సరి అయిన గుణపాఠం వాళ్ళకి చెప్పాలి. బిచ్చగాళ్ళు పడ్డాడు పడ్డారు గల్లీల మటి. కొనుడే కొనుడు, కొంటే పడిపోతారు మా హుజురాబాద్ అన్నలు అక్కలు. ఓడగొడతారు, ఓడగొట్టి తీరతారంటానికి మీరందరు ఇప్పుడు మీ సభే చాలు వాళ్ళ గుండెలు దరటానికి.